హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి మన యొక్క ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా ఆ ఎగ్జామ్స్లో మనకు ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఫుల్ వీడియోస్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ చేయండి ఓకేనా ఇక్కడ మనకు రికమెండ్ ప్రాసెస్ ఫేస్ వన్ వచ్చేసి మనకు ఇష్యూ నోటిఫికేషన్ వచ్చేసి ట్వంటీ జూలై ట్వంటీ ట్వంటీ టూ ఇక డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ టూ జూ జూన్ టూ ఫిఫ్త్ జూలై వరకు అయితే జరగడం జరిగింది ఇక్కడ మనకు స్టార్ ఎగ్ ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ టూ ఫిఫ్టీ సెంటర్స్లో మనకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ జూలై ట్వంటీ ట్వంటీ టూ నుండి థర్టీ వన్ జూలై ట్వంటీ ట్వంటీ టూ వరకు అయితే మనకైతే జరగడం జరుగుతుంది ఓకేనా ఇక్కడ కాల్ లెటర్ ఫర్ ఫేజ్ టూకి మనకి టెన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ టూ కాల్ లెటర్స్ అయితే రావడం జరుగుతుంది ఫేజ్ టూకి అయితే కాల్ చేయడం జరుగుతుంది ఫర్ మనకు ఆగస్టు ట్వంటీ ట్వంటీ టూ అంటే మనకు బిఫోర్ అయితే మనకైతే రిజల్ట్ వస్తుంది మనకు ఆగస్టు టెన్ లోపు మనకైతే రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది ఇది గుర్తుంచుకోండి ఓకేనా మనకు ఇక్కడ టెన్త్ ఆగస్టు ఇక్కడ మనకు టెన్త్ ఆగస్ట్ అయితే మనకు ఫేస్ టూ కాల్ అప్ లెటర్స్ అయితే రావడం జరుగుతుంది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే ఫేజ్ టూ కాల్ అప్ లెటర్స్ అయితే వస్తాయి ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారికి కాల్ అప్ లెటర్స్ టెన్త్ ఆగస్ట్ను వస్తాయి ఇక మనకు ఫేజ్ టూ వచ్చేసి మనకు కండక్టింగ్ ఫేజ్ టూ ఆఫ్ ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ నుండి మనకైతే ట్వంటీ ట్వంటీ టూ నుండి ట్వంటీ ఎయిట్ ఆగస్ట్ వరకు అయితే మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే దగ్గర దగ్గర సెవెన్ డేస్ అయితే మనకు కండక్ట్ చేస్తారు ఇక మెడికల్ వచ్చేసి మనకు మెడికల్ ట్వంటీ నైన్ ఆగస్టు నుండి అదేవిధంగా మనకు ఎయిత్ నవంబర్ వరకు అయితే మనకైతే మెడి మెడికల్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మెడికల్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫిఫ్టీన్ దగ్గర దగ్గర పదిహేను సంబంధించిన మనకు బ్లడ్ టెస్ట్ కానీ షుగర్ టెస్ట్ కానీ అదేవిధంగా ఎక్స్రే ఈసీజీ ఇట్లాంటి టెస్ట్లు ఉంటాయి వీటి గురించి పర్టికులర్గా మనకైతే వీడియో చేశాను మెడికల్ సంబంధించి వీడియో అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఓకేనా ఇంకా రిజల్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ డిసెంబర్ ఓకేనా ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ నుండి అయితే స్టా మనకైతే ఇవ్వడం జరుగుతుంది ఇక నెక్స్ట్ మనకు ఎన్రోల్మెంట్ అండ్ కాల్ లెటర్స్ వచ్చేసి మనకు టెన్త్ లెవెన్ డిసెంబర్ మనకైతే రావడం జరుగుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు మనకు పీరియడ్ వచ్చేసి ఎన్రోల్మెంట్ పీరియడ్ వచ్చేసి ట్వంటీ టూ డిసెంబర్ ట్వంటీ టూ టూ ట్వంటీ నైన్ వరకు అయితే ఎన్రోల్ పీరియడ్ అయితే ఉంటుంది ఇక మనకు కరెక్ట్గా షార్ట్ లిస్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ డిసెంబర్ వరకు అయితే షార్ట్ లిస్ట్ రావడం జరుగుతుంది గుర్తుంచుకోండి ఫస్ట్ డిసెంబర్కి అయితే షార్ట్ లిస్ట్ అంటే మనకు ఓవరాల్గా మనకైతే రావడం జరుగుతుంది ఓకేనా గుర్తుంచుకోండి ఇది వీడియో వీడియో మాకైతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సన్నింగ్ ఆఫ్ జై హింద్